కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందనే నెపంతో ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల వేతనాల్లో 50% కోత విధించడము, పెన్షనర్ల వేతనాల్లో 50% కోత విధించడము, 4వ తరగతి ఉద్యోగస్తుల వేతనాల్లో 10% కోత విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ పునరాలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 22వ తారీఖు వరకు మీరే చెప్పినారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, ఎటువంటి వైరస్ వచ్చినా ఎటువంటి రోగం వచ్చినా తిప్పి కొడతామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే మాట్లాడడం జరిగింది. 1వ తారీఖున రాష్ట్ర వార్షిక ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడుతూ దేశంలోనే 126,000 కోట్ల రూపాయల బడ్జెటు మన రాష్ట్రమే ప్రవేశపెడుతుంది, ఆర్థికంగా పరిపుష్టిగా పరిపూర్ణంగా ఉన్నటువంటి రాష్ట్రమని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతంపై ఆధారపడ్డటువంటి వేతన జీవుల వేతనాల్లో కోత విధించడం ఎంతవరకు సమంజసము? ఇవాళ మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాలు కూడా 75% కోత విధిస్తామన్నారు. కానీ వారికి వచ్చే జీతాలు ముఖ్యమంత్రిదే పరిగణలోకి తీసుకుంటే 450,000 పైచురుకు జీతం, 75% పోతే 125,000 జీతం వస్తుంది, మిగులుతుంది 2.5 లక్షల పైచులకు. వేతనాలే ఇవి, డీజిల్ అలవెన్సులు, ఫోన్ అలవెన్సులు, అటెండర్ అలవెన్సులు, టిఫిన్ అలవెన్సులు, లంచ్ అలవెన్సులు, డిన్నర్ అలవెన్సులు, ఇంటి అద్దె లేకుండా కాదు. మరి వారికేం నష్టం జరుగుతుంది? కేవలం జీతంతో ఆధారపడ్డటువంటి వేతనదారులకు ఎంత నష్టం జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసేదండి. ఒకవైపు జాతీయ విపత్తు కింద 29,000 కోట్ల రూపాయలను నేషనల్ డిజాస్టర్ కింద విడుదల చేయడం జరిగింది, 170,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా వైరస్ నివారణ కోసం కేటాయించడం జరిగింది, ముఖ్యమంత్రి దగ్గర బడ్జెట్లో కేటాయించిన ముఖ్యమంత్రి సహాయనిధి నిధి కూడా ఉంది. ఇవి కాకుండా సినీతారలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు చాలామంది ఇవాళ డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. మరి అసలు ఈ లాక్డౌన్ వచ్చింది ఎప్పుడు? 23వ తారీఖు నుంచి వచ్చింది. అంటే 9 రోజుల లాక్డౌన్కే 15 రోజుల వేతనాన్ని కట్ చేయడం ఎంతవరకు సమంజసము? ఇవాళ మీరు పిలుపునిస్తున్నారు విరాళాల కోసం, బాగుంది. అదే పిలుపును మా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కూడా మీరు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, అయ్యా మీరు కూడా మీకు తోచినంత ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా, పెన్షనర్లారా ఇవ్వండి అంటే, మా ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, పెన్షనర్లో కూడా ఒకరు 1 రోజు ఇస్తుండ్రో, ఒకరు 100 రోజులు ఇస్తుండ్రో, ఒకరు 15 రోజులు ఇస్తుండ్రో, ఒకరు 4 రోజులు ఇస్తుందో స్వచ్ఛందంగా మీరు ఆ అవకాశం మాకు ఇచ్చేది ఉండేను. అట్లా కాకుండా ఈరోజు కోత విధించడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా పాపం కరోనా వైరస్ వల్ల డ్యూటీలు చేస్తున్న పోలీసు సోదరులు, హెల్త్ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖ నర్సులు, ఆయాలు, డాక్టర్లు, హెల్త్ కోఆర్డినేటర్లు, హెల్త్ మోటివేటర్లు, వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది, వీళ్ళు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా సేవలు అందిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ, ఒకవేళ ఇంటికి వెళ్ళినా జైల్లో తిన్నట్టు బయట వాకిట్లో కూర్చొని భోజనాలు చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళ జీతంలో సగం జీయమంటే ఇది ఎంతవరకు సమంజసమని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికే 2 ఫిబ్రవరి ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ రాష్ట్రంలో ఉన్నటువంటి 200,000 మంది ఉద్యోగులు, పెన్షనర్స్ ఐటీ కట్టుకోవడం జరిగింది. ఒకవైపు ఐఆర్ లేదు, మరోవైపు పీఆర్సీ లేదు. 22% పీఆర్సీ చంద్రబాబు నాయుడు ఇస్తే అది మా ఉద్యోగస్తులకు సరిపోదని 27% ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ వేతనాల్లో కోత విధించలేదు. మరి 19.79% ఆర్థిక వృద్ధి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి మీరు ఎందుకు విధించారో మాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా మాకు డిఏలు లేవు, 2 డిఏలు అట్లీస్ట్ ప్రమోషన్స్ అన్న ఉంటే, ఒక పదోన్నతి లభిస్తే ఒక 2 ఇంక్రిమెంట్లు అడిషనల్గా వస్తాయి, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కింద వచ్చే ఇంక్రిమెంట్ ఉంటే అవి లేవు. ఇవాళ పెన్షనర్స్ పాపం 60 ఏళ్ళ పైబడ్డటువంటి పెన్షనర్స్కు నీవు క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇయ్యా 17 రాష్ట్రాల్లో ఇస్తుందంటే పట్టించుకుంటలేవు, కానీ
ఇలా వాళ్ళ పెన్షన్లో 50% కోత విధించడం ఆ వృద్ధులకు ఆశనిపాతం కాదా? వాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడ్డ భార్యలు లేదా భార్యల మీద ఆధారపడ్డ భర్తలు, పిల్లలు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ట్యాబ్లెట్స్, వాళ్ళ దవాఖాన ఖర్చులు ఎట్లా సరిపోతాయి? కేసీఆర్ గారు పెన్షనర్ల మీద ఇంత మీరు ఆశనిపాతంగా ఎందుకు పెట్టారు? 4వ తరగతి ఉద్యోగం, ఇవాళ మున్సిపాలిటీలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు 9 నెలలుగా జీతాలు లేవు. ఆసుపత్రుల్లో పనిచేసే 4th క్లాస్ ఎంప్లాయీస్కు జీతాలు లేవు. అటెండర్లకు జీతాలు లేవు. పైపెచ్చు మీరు 10% అని చెప్పేసి వాళ్ళ జీతాల్లో కోత విధించడం ఎంతవరకు సమంజసం? ఇవాళ మేము ఇట్లా అన్నాం అనుకోండి, మా జీతాల్లో ఎందుకు కట్ చేస్తున్నారు అంటే ఇక మీరు ఏం చెప్తారు? మీరు కానీ సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కాని వాళ్ళు ఏమంటారంటే మా మీద నిపం పెడతారు. ఏమైందా మీరు జీతాలు తీసుకుంటారు, మీరు ఎదుగు ఇయ్యరా అంటారు. వేతన జీవుల కష్టాలను కూడా మీరు గమనించాలి. వేతన జీవులకు ఈ 6 ఏళ్లలో ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనం జరగలేదు. పైపెచ్చు ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకాలం టీచర్ల సెలవుల్లో కోతలు, ఇంకేదో వస్తే సెకండ్ సాటర్డేల కోతలు, ఇంకేదో వస్తే సండేలలో కోతలు, కోతలు 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 తప్ప తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒరుగుతున్నది ఏమీ లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, వారు నిన్న మొన్న రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తా ఉన్నారు అయ్యా, ప్రైవేటు యాజమాన్యాలకు చెప్తున్నాడు మీరు జీతాలు అందరికీ ఇవ్వాలి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని. మీరు ప్రభుత్వ ఉద్యోగులకే 50% కోత పెడుతూ ప్రైవేటు యాజమాన్యాలకు జీతాలు ఇవ్వండి అంటే మోరల్గా మీ మాట వాళ్ళు వింటారా? ఒక్కసారి కేసీఆర్ గారు ఆలోచించేయాలి. ఇవాళ ఇంటి అద్దె యజమానులు తీసుకోవద్దంటున్నారు. జీతం మీద ఎంప్లాయీ ఎట్లయితే ఆధారపడతాడో ఇంటి కిరాయి మీద ఆధారపడే యజమానులు కూడా, అయ్యా నేను ఇంటి కిరాయి మీదనే పాలబిల్లు కట్టుకోలే, ఇంటి కిరాయి వస్తేనే నా పిల్లానికి నేను ట్యాబ్లెట్లు తేవాలనే రోళ్ళు ఇంటి కిరాయి ఎట్లా వసూలు చేయరు? అయినా నాకు ఒకటి అర్థం కాదు, 9 రోజుల లాక్డౌన్కే 15 రోజుల జీతం కట్ చేస్తే రేపు ఏప్రిల్ మే ఈ కరోనా వైరస్ మహమ్మారి తగ్గకపోతే ఏంది పరిస్థితి? అప్పటికీ తగ్గకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతడాకులంగా ఉంటే మా ఉద్యోగస్తులు కూడా, మేము కూడా కడుపుకు అన్నమే తింటున్నాం, మాకు కూడా ఒక అభిమానం, మాకు కూడా సోయి ఉంది. అప్పటికీ అతలాకుతలమై తీయకపోతే మా వేతనాల్లో 15 రోజులు కాదు 4 రోజులైనా ఇవ్వడానికి మా ఉద్యోగులు సిద్ధం. అయినా ఒక 4 రోజుల్లో వచ్చే వేతనాన్ని 15 రోజులు కోత విధించేటప్పుడు అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్క ఉద్యోగ సంఘాలను ఒక్క మాట చెప్పి పిలిచి ఒప్పించి తీసుకుంటే మాకు కూడా కొంచెం గౌరవంగా ఉండేదనే భావన ఇవాళ ఉద్యోగస్తుల్లో చాలా కనబడతా ఉంది. మాస్కులు లేకుంటే ఉద్యోగస్తులు వంచుతున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు సొంత డబ్బులతో మాస్కులు వంచుతూ మీరు ఎక్కడ సమకూర్చకపోతే వాళ్ళు అన్ని సమకూరుస్తుంటే వాళ్ళ వేతనాల్లో కూడా 50% అంటే ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతూ దీన్ని విరమించుకోవాల్సిందిగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.